नेल्लूरु जिला कलवल मंडलम तोपुगुंट ग्रामंलोनी एस्सी कालनीलो दारुणं जरिगिंदी। कालनीकी चेंदिन अपर्णानु आमे भर्त प्रभु आदिवारं उदयं रोकुल बंडितो कोट्टि चंपेशाडु। हत्यकु गल कारणालु तेलियाल्सि उंदि। कलवायि एस्सै महेंद्र घटना स्थलानिकि चेरुकोनि विचारण चेपट्टारु। हंतकुडु प्रभु परारीलो उन्नट्लु पोलीसुलु तेलिपारु। केसु नमोदु चेसि दर्याप्तु चेस्तुन्नारु। రాత్రి బొమ్మలు పోయేటప్పుడు కూడా ఓ ఇంటి గంట అయ్యింది. ఓ అబ్బాయి ఊరితోనే ఈ ఇళ్ళకి మొగతలు ఆ అబ్బాయితో గొడవ పడుతుందా? ఆ అబ్బాయితో గొడవ పడితే నేనేం చెప్పినట్టు వరే, ఇప్పుడు కాదు, రేపు పొద్దున్న నేను పిలిచి మాట్లాడతాను, వాళ్ళ ఇంట్లో నీతో గొడవ అని చెప్పి నేను మాట్లాడిన ఆ అబ్బాయి ఒప్పుకోలే. నెల్లూరు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ పిలిచి ఫోన్ చేసి పలా నోటు ఇస్తా నిండు, నువ్వు రారా కొన్ని పట్టాలే నిండు. ఒరే కుట్టేదేంద్రా, ఇది మా ఊరు, మా ఊరు పిల్లలను కొడితే అందరూ సమయం అవుతారు, కానీ నువ్వు నెల్లూరు నుంచి వస్తే నువ్వు కొడితే వాళ్ళు ఒప్పుకుంటారంటరా అని నేను అన్నా. ఆహా నాకు తెలీదు. ఒరే నువ్వేంద్రా నన్ను చూస్తున్నావు అని చెప్పాను కూడా నేను. దాంట్లో తప్పు ఏమో సార్, తప్పు ఏమన్నా ఉందా? ఆ మాట ఏంది? ఆ మాట తప్పురా, రేపు పొద్దున్న నేను పిలిచి మాట్లాడతా, నువ్వు తప్పు అన్నవో లేకపోతే ఓరు తప్పు మాట్లాడిండు, రేపు పొద్దున్న నేను మాట్లాడతానురా, ఈ మాటలతో నీకు పని లేదు అని నేను మాట్లాడినా. మాట్లాడితే వాడు ఒప్పుకోలే. రాత్రి 2 గంటల దాకా నాకు వ్యవహారం పెట్టుకుంది. వ్యవహారం పెట్టుకొని ఆ పిల్లల్ని నిద్రపోయే పిల్లల్ని లేపి నువ్వు వచ్చి మాట్లాడతావా లేదా, నువ్వు మాట్లాడతావా లేదా, వాడు పలా రోడ్డు నన్ను ఇట్టయిండు అని చెప్పి నేను గొడవ పెట్టుకుంది. ఒరే ఆ పిల్లతో నీకేం పనిరా, నేను మాట్లాడతానని ఇలా నేను మాట్లాడతానురా, రేపు పొద్దున 10 మందిని తీసి మాట్లాడి నీకు న్యాయం చెప్పిస్తానని నేను చెప్పినా కదా, గమ్ముగా ఉండరా? సరేలే నేను పూనుకుంటాలే, నేను బయట మంచి వేయని చెప్పాడు. హన్సలో వాళ్ళ మంచం ఆ మంచి వేసా, ఆ మంచి మీద వాడు పూనుకుండు. బయట తలావట్ల వల్ల తెలుక్కాడు మంచం, ఆ మంచి మీద నేను పూనుకున్నా సార్. 2:30 టైం ఆ జాము నేను కన్ను కొరుకులే, 2 రోజులు నిద్రలేదు కదా, కొన్ని కట్టి మంచి వల్ల ఆ గుడ్డ ఏమంటే గట్టి కట్టిండు, గట్టిగా కట్టేసిండు. ఊరు రాడుతా అర్చేదానికి వస్తుందా? ఏం లేదు, గుడ్డ కట్టి ఆ రోకలు పండి మన పుత్ర తెలుసుకుంటున్న ఆ రోకలు పండి తీసుకొని తాత ఎక్కడ కోరుకోకపోయింది, 2 దిక్కులు కొట్టిండు. ఆ అమ్మాయికి అందులో పిలుస్తుంది, అప్పుడు అంత ఎక్కువగా మాట్లాడిన కూడా పిలుస్తుంది. ఆ పిలుస్తుంది ఏమంటే ఈ ఇంత ఎరుపుకొని కదా మంచం కదా, ఆ మంచంలో వల్ల ఆ కంచంలో ఎక్కువ 2 కాలు వేసేదానికి ఏమన్నా కొట్టేసిండో తెల్లారేమంటే నాకు తక్కుడు మన మామూలుగా నేను కాయలు పోయి వ్యాపారం చేసుకుంటా, ఆ తక్కిడి రోజులు నాకు అడిగినాయా, వాళ్ళు ఆయన చేపలు పుట్టుకొని ఇచ్చిందంట, ఓమె తక్కిడి తెచ్చి మే చేపలు తెచ్చిందని చెప్పి అయింది 5 గంటలప్పుడు. సరేలే అని చెప్పి తక్కిడి కోసం నేను ఇంట్లో పోయినా, ఇంట్లో పోయితలకి ఇది జరిగింది. చచ్చిపోయింది అమ్మాయి, ఈ గుడ్డ మాత్రం ఎట్టే ఉంది, చచ్చిపోయింది. వాడు పరారయ్యిండు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి